అందరికీ నమస్కారం. అందరికీ శుభ మధ్యాహ్నం. పెన్షనర్లకు సంబంధించిన డిఏ పెంపు వల్ల మనకు కలిగేటువంటి లాభం గురించి పూర్తి డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మనకి రానున్న డిఏ వల్ల ఎంత లాభం చేకూరుతుంది అన్న విషయాన్ని గురించి పూర్తి డీటెయిల్ తెచ్చుద్దాం. 4% డిఏ పెంపుకు మనకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జూలైలో ఎంత డిఏ పెరుగుతుంది అని చెప్పి మెయింటైన్లో చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం 18,000 అనుకుంటే 31% డిఏ చొప్పున 6,120 రూపాయలు డిఏ అయితే వస్తుంది ఫ్రెండ్స్. జూలైలో తాజాగా పెంచిన డిఏ 4% అమలైతే 6,840 రూపాయలు డిఏ అయితే లభిస్తుంది. అంటే తాజా డిఏ పెంపు తర్వాత వారి వేతనంలో మనకి ఇంత లాభం అయితే చేకూరుతుంది అని చెప్పి స్పష్టంగా న్యూస్ చూస్తున్నాం. 720 రూపాయలు పెరుగుతుంది అని చెప్పి ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి జూలైలో డిఏ అయితే పెంచుతుంది. రిటైల్ ద్రవ్యోల్బణం సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉన్నందున డిఆర్ఎస్ సర్వెన్స్ని పెంచే అవకాశాలు బలంగా అయితే ఉన్నాయి. సో మొత్తంగా 7.79% అయితే చేరుకుంటుంది ద్రవ్యోల్బణం 8 గరిష్ట స్థాయిలో మనకి. అయితే ఈ డిఏ ద్వారా దాదాపుగా 6,000 పైన మనకి జీతం అయితే ఉద్యోగస్తులు అయితే లాభం అయితే పొందుతున్నారని చెప్పి స్పష్టంగా చూడొచ్చు. 38% చేరితే ఉద్యోగుల వేతనం ఎంత పెరగవచ్చు అని మనం స్పష్టంగా నేను చూసినట్లయితే 18,000 బేసిక్ శాలరీ తీసుకునే ప్రతి ఉద్యోగి కూడా 6,840 రూపాయలు అయితే డిఏ అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్.